వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొయ్యల సరిత అను మహిళ ఈసీఐఎల్ నుండి ఉప్పల్ వెల్లు బస్సులో ప్రయాణ నిమిత్తం ఎక్కడంతో బస్ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న గద్దా శ్రీదేవి టికెట్ నిమిత్తం ఆధార్ కార్డు అడగగా సరిత చిరిగి ఉన్న ఫోటోతో సరిగ్గా లేని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆధార్ కార్డు చూపించడంతో కండక్టర్ శ్రీదేవి తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీకి సంబంధించిన ఆధార్ కార్డు చెల్లదని, మీరు టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతూ ఆమెపై చేయి చేసుకుని బస్సు దిగి బస్సు ముందర రోడ్డుపై పడుకొని ప్రయాణికులకు సిబ్బందికి ఆటంకం కలిగిస్తూ ఉండడంతో కండక్టర్ శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మహిళను తరలించే సమయంలో దురుసుగా ప్రవర్తిస్తూ మహిళా పోలీసులను కాళ్లతో తన్ని బూతుమాటలు తిడుతూ పిఎస్ మెయిన్ గేట్లో గత 3 రోజులుగా కూర్చొని ధర్నా చేస్తున్నానని చెబుతూ పోలీస్ సిబ్బందికి విధులు నిర్వహించకుండా ఆటంకం కలిగిస్తూ మరియు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉండడంతో మహిళా పోలీస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్టు సరిత గతంలో కూడా సరూర్ నగర్ పిఎస్ నందు ఈ విధంగా ప్రవర్తించడంతో అంబర్పేట్ పిఎస్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్లు తెలిపినది. ఈ ఖిలాడీ లేడీ ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులను బెదిరిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారిని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడంతో ఆమెపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. బస్సు ముందర కూర్చుంటుందంట, అప్డేట్ చెప్పిమ్మంట, మాట్లాడే పద్ధతి బాగుందా? అంటారు చాలా మంది, మరి పిల్లలది కూడా అంటారు, పిల్లలది ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్